అందరు తయారా చూసినారా? ఇక చలో మనం జోర్దార్ శురు చేసుకుందాం. ముందుగాల పెద్ద వార్తలు. కిర్రు షప్పులో నిడిచిన కిరణ్ రెడ్డి ఆంధ్ర కాంగ్రెస్ కు ఈయననేనట బంగారు కట్టి. వచ్చి తిట్టిపోయిండు అమిత్ షారు, ఆటలను అడవయ్యంటున్నాడు నాయని సారు. వానల కోసం సర్కార్ యాగాలు, శివాలయాలల్లా చెయ్యాలని ఇచ్చారు ఆర్డర్లు. మళ్ళా బయట పడ్డది జాన్సన్ కంపెనీ మోసాలు, మారుస్తారో మరి కేసీఆర్ కిట్టు పౌడర్ తప్పుడు. జిగేలు రాని గొంతు నొక్కిన సీన్మోళ్ళు, బతకలేక అమ్ముకుంటున్నది దుకాణ సామాను. పత్తిరబోయిన వాళ్ళను, తోటలేరబోయిన వాళ్ళు అందరినీ కూలీలను, సెలకలను ఒక గిత్తలే గుర్తులు పెట్టుకుంటారు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్, దిస్ ఈస్ నాట్ కరెక్ట్, ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్. ఇలా సభను డిస్టర్బ్ చేయడం సరైంది కాదు. ప్లీజ్ 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 బి సీటెడ్. ఎవరి గురించి చెప్తున్నా అర్థమైంది కదా? అవులా కిరణ్ కుమార్ రెడ్డి సారే. సారు ముఖ్యమంత్రిగా చేసినా కూడా స్పీకర్గా చేసినప్పుడు ఉన్న గుర్తులే ఎక్కువ పబ్లిక్ కదా. అంటే సీఎం అయినాక పోరాటము, తెలంగాణ విడిపోయినాక కొత్త పార్టీ పెట్టుకున్నాడు. అబ్బో, ఆంధ్ర రాజకీయాలల్లో కిరణ్ కుమార్ రెడ్డి సార్ది పెద్ద స్థానమే. ఇన్ని రోజులు కనిపించకుండా పోయిన సారు ఓట్ల ముంగట మళ్ళా రాజకీయం అడుగు పెట్టిండు. సడీ సపోర్ట్ లేకుండా అయిన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలకు అవల్ దార్ లీడర్ వచ్చిండులా. తెలంగాణ నిడగొట్టద్దని గట్టిగా నిలబడ్డ కిరణ్ రెడ్డి సారు కిరు చెప్పులను మూలకిడిచి మూడు రంగుల కండువు వేసుకున్నాడు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి రాహుల్ సార్ ఇంటికి పోయి చేతుల చేసి మెడల తువాలు వేపించుకున్నాడు. అంటే చెప్పుల పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో కలిపినట్టే అనుకోవాలి. పాపం కిరణ్ రెడ్డి సార్ ఓట్లలో చెత్త చెత్త ఓడిపోయి ఇన్ని రోజులు జాడకే లేకుండా పోయిండు. సొంత తమ్ముడు కూడా దిక్కులేక చంద్రాల్ సార్ పార్టీలో చేరికాయి సైకిల్ ఎక్కిండు. అసంటిది ఈ ఓట్లలో ఎడదిక్కుపోతాడో ఏమైతాడో అని అందరు అనుకుంటుంటే మళ్ళా పాత పార్టీలకే చేరిండు. మరి ఎందుకు చేరిండు, ఏం చేయబోతున్నా అనేది కిరణ్ సారే చెప్తున్నాడు. ఇందాం పాటండ్రి. బికాస్ మై ఫ్యామిలీ, వీ వర్ ఎమ్మెల్యేస్ ఫర్ నియర్లీ 8 టర్మ్స్, మై ఫాదర్ అండ్ మీ. వాట్ ఎవర్ ఐడెంటిటీ ఐ హావ్ గాట్ టుడే, మై ఫ్యామిలీ ఆర్ మీ, is because of the Congress party. హాది ఇక కిరణ్ రెడ్డి ఎంటర్ అయ్యిండు కావచ్చు, ఇటు బీజేపీకి అటు తెలుగుదేశానికి సుక్కలు చూపెట్టి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పడేసిందన్న కోపం కొంతమందికి ఉన్నా కిరణ్ సారే గట్టిగా అడ్డం పడ్డాడు అనే సానుభూతి ఉన్నది కదా. అదే ఆంధ్రాలో ఓట్లు రావడుతుందని నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఈసారి ఓట్లలో కిరణ్ సార్ ఆధ్వర్యంలోనే ప్రచారం నడుస్తుంది కావచ్చు. మరి ఆంధ్ర పబ్లిక్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ నాయకత్వాన్ని ఎంత సమర్థిస్తారో గానీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బయటకు పోయిన వాళ్ళు కూడా అందరు రమ్మని అంటున్నారు. రండి, భావోద్వేగాలతో దూరమైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రండి. మనది కాంగ్రెస్ రక్తం, మనం అందరం కలిసి పనిచేద్దాం. కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తీసుకుని వస్తాం. వచ్చాడయ్యో సామి, నింగి సుక్కలు తగ్గడికి ఎత్తింది భూమి అని పాడుకున్నారు అయ్యాల తెలంగాణ బీజేపీ లీడర్లు. గాదేనుల్లా ఆ పార్టీ పెద్ద మనిషి అమిత్ షా సార్ అడుగు పెట్టిండుల్లా అయ్యాల హైదరాబాద్ లా. మరి అన్ని పార్టీలను అటు మూలకు నెట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తామని అంటున్నారు కదా, ఎట్లెట్లా రావాలి, ఏమేం చేస్తున్నారు అన్నది మాట్లాడిపోయే తనకు వచ్చిందట. మరి ఏం మాట్లాడుకున్నాడు, అచ్చి పెద్ద మనిషి ఏం చేసిండు అన్నది చూద్దామా పాండ్రి. పిలిపించుకొని తిట్టించుకున్నట్టే అయ్యింది తెలంగాణ బీజేపీ లీడర్ల పరిస్థితి. బయటకేమో కేసీఆర్ సార్ను గద్దె దించుతాం, కాంగ్రెస్ పార్టీని దగ్గర కూడా రానియం, ఎంఐఎం పార్టీని ఏడ లేకుండా వేసి తెలంగాణలో మొత్తం బీజేపీ జెండా ఎగిరేస్తాం, అధికారంలోకి వస్తాం అన్నాడు కదా. కానీ వాళ్ళ అధ్యక్షుని ముంగట దేనికి గురగాకుండా ఇన్రాట. పార్టీని పెద్దగా చేసేటందుకు ఢిల్లీకి వెళ్ళి చెప్పిన పనులన్నీ పక్కకు పెట్టి బాత్కానీలు కొట్టుకుంటా తిరుగుతున్నారని మస్తు కోపడ్డాడట అమిత్ సారు. ఇటు లీడర్లే కాదు లో, కార్యకర్తలకు కూడా రంజే పెట్టిండు పెద్ద మనిషి. సార్ వస్తున్నాడు అని విమానం డిపోలు ఎదుర్కొని బేగంపేట కాడ మందిని జమ చేసుకుంటే ఉత్తగొచ్చి చేతులు ఉప్పోయిండు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి మాట్లాడేటందుకు ఏం లేదా, లేకపోతే ఎనక మలరేమో అని ఆలోచన చేస్తున్నా మనకైతే తెలియదు. కానీ పెద్ద లీడర్లను అయితే పిలుచుకొని మస్తు తిట్టు తిట్టిండట. మరి లోపటి ఇంత ముచ్చట పెట్టుకొని మీదికి మాత్రం ఎట్లా మాట్లాడినరో తెలంగాణ పూగుర్తు పార్టీ లీడర్లు. ఓట్లు జరుగుడే ఆల్చం, సీట్లన్నీ మేమే గెలుస్తామన్నట్టు చెప్పుకుంటారు కదా. సొంత పార్టీ అధ్యక్షుడే మెప్పించలేని వాళ్ళు ఇక జనాలను ఎట్లా మెప్పిస్తారు, ఓట్లు ఎట్లా ఇప్పించుకుంటారని అనుమాన పడుతున్నారు తెలంగాణ పబ్లిక్. మరి దీని మీద బీజేపీ లీడర్లు ఏమంటారో చూడాలి. మరి
అమిత్ షా సార్ తనలాట అట్లున్నది కదా, ఎట్లా వేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చేటందుకు బీజేపీ లీడర్లు మస్తు మస్తు ప్లాన్లు వేస్తున్నారు కదా. మరి నిజంగానే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా? వస్తే బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు? బీజేపీ లీడర్ తెలంగాణ సీఎం అయితే కేసీఆర్ సార్ ఏం చేస్తాడు? అప్పుడు టీఆర్ఎస్ లీడర్ అంతా ఏడిగిపోతారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాలంటే ఎవరితో కాదు కానీ నాయని నరసన్న అయితే సూపర్గా చెప్తాడు. అన్నా నరసన్న జర చెప్పే, అమిత్ షా అడుగు పెట్టింది కదా, మరి మీ పార్టీ పరిస్థితి ఏందంటావు? అమిత్ షా ఢిల్లీ వరకే, తెలంగాణ ఏమి సాగదు, తెలంగాణ ఏమి చేయలేడు. కాబట్టి అమిత్ షా వచ్చినా మోడీ వచ్చినా ఎవరు వచ్చినా తెలంగాణ ఎవడేం చేయలేడు, తెలంగాణ టీఆర్ఎస్ వస్తుంది. ఓర్ని గంత మాట అంటారు ఏంది సారు? మేము అమిత్ షా సార్ గురించి అడిగితే మీరు నడిమిట్లా మోడీ సార్ ను కూడా మరత పెడుతున్నారు కదా. అంటే మోడీ సార్ ముచ్చట కూడా నానే నరసన్న? ఢిల్లీ గవర్నమెంట్ మోడీ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల ఏం చేసిండ్రు ఒక్కటి చెప్పమని ఒక్క స్కీమ్ ఉందా? అమిత్ షా ఏం చేసిండు, మోడీ ఏం చేసిండు? వీళ్ళు ఏమైనా ఉపన్యాసాలు కొడతారు, గట్టిగా మాట్లాడతారు. పాపం మన్మోహన్ సింగ్ నోట్ల నుంచి మాట వచ్చేది కాదు, ఈయనకి ఎక్కువ నోరు ఉంది, ఎక్కువ మాట్లాడతారు. అన్నా అంటే మోడీ సార్ కంటే మన్మోహన్ సారే మస్తు మంచోడు అంటావు, అంతేనానే? దేశాలన్నీ తిరుగుతున్నాడు, అంతే తప్పితే ఈయన చేసింది ఏం లేదు. నోటు బందీ చేసిండు, ప్రజలందరికి అన్యాయం చేసిండు, బీదులందరికి నష్టం జరిగింది. అబ్బా మీరేమో ఇట్లా అంటున్నారు గాని కేసీఆర్ సార్ ఏమంటాడో ఏమో. అయినా నరసన్న మాట కేసీఆర్ సార్ కాదంటాడా గాని, ఇంకా కత్తి మహేష్ ను పరిపూర్ణంద స్వామిని పట్టణంలోకి వెళ్ళగొట్టిండ్రు కదా, ఏమంటారు సారు? మాకు ఈడ ప్రశాంతతను ఎవడు మీకు అర్థం చేసా, ఎవడు వదిలిపెట్టేది లేదు. నజరీ సోడ్ చేసిన వదిలో, బీజేపీ వాళ్ళు చేసిన వదిలో, కాంగ్రెస్ వాళ్ళు చేసిన వదిలో, ఎవడు చేసిన హది హది నరసన్న అంటే పోలీస్ మాత్రం మజాకనా? ఇగో ఇది నరసన్న ముచ్చట, పాపం ఈ మాటలేని పువ్వు గుర్తులు ఎంత బాధపడతారో ఏమో కదా. వామ్మో 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 వామ్మో, కేసీఆర్ సార్కి ఆఫీసర్లు కొన్ని ముచ్చట్లు చెప్తలేనట్టున్నారు. పాపం సార్ మంచిని దలిసి పనులు చేసుకుంటా పోతుంటే షెడ్డ పేరు అచ్చరట్టే కొంతమంది చేస్తున్నారు. అరే కేసీఆర్ సార్కే తప్పు చెప్పేటోళ్ళు ఎవరు, ఎందుకు చెప్తున్నారు? ఏం ముచ్చట అన్నది ఇగో చెప్తున్నాం వినుండ్రి. అరే సుజాతకి ఏమన్నా పిచ్చిగిన లేచిందా? కేసీఆర్ సార్కు మాట వచ్చే పని ఆఫీసర్లు ఎందుకు చేస్తారు అని అనిపిస్తున్నది. గాని నిజమే, కేసీఆర్ సారు తల్లి బిడ్డలు చల్లగా ఉండాలని కిట్ ఒకటి ఇస్తున్నాడు కదా, దానికి ఇచ్చే సామాన్లన్నీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలే, దునియాలో ఇల్వగల్ల వస్తువులని గొప్పగా ఇస్తున్నాడు కేసీఆర్ సారు మంచిగా ఆలోచన చేసి. కానీ ఆ కంపెనీ పౌడర్లు సబ్బులతో క్యాన్సర్ రోగం వస్తున్నదట. మనం జోర్దార్ కూడా ఈ ముచ్చట మస్తు సార్లు చెప్పుకున్నాం, ఓ మనిషి కూడా చచ్చిపోతే నిజమే అని పరీక్షలు చేసి మరీ ఫైన్ లేచిరు బ్రిటన్ దేశపోలు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి. దునియా మొత్తంలో 9,000 కేసులు ఉన్నాయట, అదివరకు అదివరవంగా మొన్న మళ్ళా 32,000 కోట్ల రూపాయల దండి వేసిందట 22 మంది క్యాన్సర్ రోగం వచ్చేటట్టు వేసిందని. పాడయి ఆ పౌడర్ల అడ్డమైన ఏం కలిపి పాడైతుర్రో ఏమో. మరి ఈ ముచ్చట్లు తెలియక మన కేసీఆర్ సార్ ఏమన్నాడు అసెంబ్లీలో? ఒక కిట్ ఇస్తారు హెల్త్ కిట్, ఆ పుట్టిన పిల్లవాని కోసం. అందులో ఇంటర్నేషనల్ కంపెనీలు ఉంటాయి, చిల్లర మల్లర కంపెనీలే కాదు, రిచెస్ట్ పీపుల్ ఇండియాలో ఎట్లయితే వాడతారో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ అవి పెట్టి ఒక చిన్న మస్కిటో నెట్ కానీ అవన్నీ కూడా ఒక కిట్ కూడా పిల్లలకు ఇస్తారు అధ్యక్ష. కేటీఆర్ సార్ కూడా అదే ముచ్చటే చెప్పిండు. ఇవాళ నా పిల్లలు ఏవైతే వాడుతుండ్రు, మా పిల్లలు నా ఇంట్లో నా పిల్లలకి ఏమైతే జాన్సన్ పౌడర్ జాన్సన్ ఆయిల్ వాడతామో జాన్సన్ అండ్ జాన్సన్ ది ఒక గవే సబ్బులు గవే ఆయిల్ గవే డైపర్లు 13 రకాల వస్తువులు పెట్టి ఒక కిట్ కేసీఆర్ కిట్ పేరు మీద అందులో పెట్టి ఇయ్యబోతుంది. అగో చూస్తున్నారా, వాళ్ళింట్లో కూడా ఈ కంపెనీయే వాడుతున్నారట. ఇది పానాలు ఖరాబ్ చేస్తాయని తెలిస్తే వాడతారా? మాకు మంచి అవుతున్నదని రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళందరికీ అవే కంపెనీ కొని కేసీఆర్ కిట్లు ఇస్తున్నారు. అంటే ఏందన్నట్టు సీఎం సార్ కిందున్నోళ్ళు ఈ ముచ్చట చెప్తలేరన్నట్టే కదా. అట్లనేనో లేకపోతే మన దగ్గర జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వస్తువులలో ఏం లేదా అన్న ముచ్చట ఆఫీసర్లే చెప్పాలి కదా. కేసీఆర్ సార్ యాగాలు చేయక చాలా రోజులు అవుతున్నది కదా అనుల్లా, రాష్ట్రానికి ఏమైనా పార్టీకి ఏమైనా సార్ ముందుగా యాగం చేసినాకనే పనులు చేసేది, ప్రతి దానికో యాగం చేసింది కాబట్టే రాష్ట్రం ఇప్పుడు చల్లగున్నది. ఇప్పుడు మళ్ళోసారి కూడా యాగాలు చేస్తే మంచిగుండు కదా అనుల్లా, కాలం మంచిగా కావాలని రైతులు మంచిగా ఉండాలని యాగం చేస్తే మంచిగుంటుంది కదా, అందుకే సర్కారు యాగాలకు రెడీ అయింది. కేసీఆర్ సార్ ఒక్కడే యాగం చేసుడు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులలో యాగాలు జరగబోతున్నాయి ఆయన కోసం. వర్ణ యాగాలు ఘటాభిషేకాలు చేయాలని దేవాదాయ శాఖలు ఆర్డర్లు పంపించారట అన్ని శివాలయాలకు. ఋతుపవనాలు అయితే పోయినాయి, అనుకున్న తీరు ఆనలు వస్తలేవు, కాబట్టి ఆనదేవునికి యాగాలతో పబ్బది కొట్టాలని చెప్పిండ్రట ఆఫీసర్లు. గుడికొచ్చిన పైసలు ఖర్చు పెడతారా, ఎవరైనా దాతలను పైసలు అడుగుతారా మీ ఇష్టం, గాని ఆనదేవునికి మన బాధ తెలిసేటట్టు ఏమన్నారట. వాతావరణ శాఖలు వాన వచ్చి
వచ్చేది రాంది చెప్తారు గాని రాణి వానలం కూడా రప్పించే ఉపాయం అయ్యగలరు చెప్పిరట ఆఫీసర్లకు. పూజలు పునస్కారాలు శాస్త్రం తీరి వేస్తే అట్లా వయ్యహానాలు కూడా ఇట్లా తిరిగి తెలంగాణలోనే పడతాయట. మరి అయ్యగలరు మీ మీదనే ఆశలు, మరి ఏదన్నా ఇటమటం అయి వానలు పడలేదో మీరు చక్కగా యాగం చేయలేదన్న బదలాం వస్తుంది చూసుకోండ్రి. పండోపత్రమో తక్కువ అయినా మంచిది అనుకోకుండ్రి. ఆనదేవుడు ఎట్లా మెస్తాడో అట్లనే పూజలు చేసి ఆనలు కొట్టియండ్రి. పైసలు ఎక్కువ అయితే కేసీఆర్ సార్ ఇస్తాడు అన్నట్టు పనిల పని అల్లాదేవునికి యేసుదేవునికి కూడా మొక్క ఏర్పాట్లు చేస్తే మంచుకుంటూ సాలరు. ఎవలైతేంది అందరు దేవుళ్లే కాబట్టి సరిపోని పూజలు చేస్తే అందరు కలిసి వానదేవునితో పంచాది పెట్టుకునైనా పంపిస్తారో ఆనలు కొట్టేటందుకు. మరి దేవుళ్ళు ఎంత కరుణిస్తారో చూడాలి. వామ్మో 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 వామ్మో, గొర్రెల మేకల మందలు ఎట్లనో ఏమోనులా ఈ తోడేలు చేపట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయో పాడైన తోడేలు. తెల్లారేసరికి మందలున్న రెండు మూడు మేకలను మాయం చేస్తున్నాయి. కానీ ఎన్ని రోజులు నడుస్తాయో వాటి ఆటలు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్ లేచిర్రు, పాండ్రి చూద్దాము. ఇగో గియ్యేగా నాలుగు తోడేళ్లు మందగనిపిస్తే చాలు మాయం చేసుకొని పోతున్నారట. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ హయత్ నగర్ లూలపోటి మందలున్న గొర్రెలు మేకలు పన్నై పన్నంటే మాయమవుతున్నాయట. అరే తోడేళ్ల కాలం ఎప్పుడో ఎనకట్నేమో అయింది, మరి ఈ జీవాలను ఎత్తుకపోతున్నది ఏంటిది కావచ్చు అని పోలీసు వాళ్ళకి చెప్పే వరకు ఇగో ఈ తోడేళ్లు దొరికినాయట. నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడి ఒక ఆటో తీసుకుని వచ్చి మేకల దొడ్లు ఉంటాయి కదా, ఎవరు లేని టైంలో మేకల దొడ్లకెళ్ళి మేకలు వేసుకొని పోతున్నారు. ఇన్నారుల్లా ఆటో వేసుకొని ఊరంతా తిరుగుడు, ఎన్నన్న మందగాని వస్తే గొర్రెలు మేకలను మాల్చుకొని ఆటోలు వేసుకొని అవతల పడుతున్నారట. ఇట్లా ఇప్పటి వరకు ఎన్నో గొర్రెలు మేకలను ఎత్తుకపోయినాయటను లా ఈ నాలుగు తోడేళ్లు. వాటిని తీసుకుపోయి ఎవరికన్నా అగ్గు సగ్గు కమ్ముడు సొమ్ము కూడా పెట్టుకున్నాడు వేస్తున్నాయట. రాబడి మంచిగుండే వరకు ఇదే వీళ్లకు కుటీర పరిశ్రమ వేసుకున్నారట. కానీ ఎన్ని రోజులకి ఇట్లా మంది సొమ్ముతో బతుకుతారు, పాపం పండింది ఈ తోడేళ్ల తోలొలిచే కాడికొచ్చింది. ఇవి మా కత్తి గారు, ఇవి మా సుధాకర్ గారు. ఇవి దేశం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు ఒకటి రెండు మూడు మన చేనులకు వచ్చిన వాళ్ళకి ఎన్ని కూలీ ఇవ్వాలో ఈ రాళ్ల కుప్పలే చెప్తాయి. ఇగో ఇది కత్తి గాంధీ, ఇది సుధాకర్ గాంధీ, అందుకని లెక్క పెడతానా వాళ్ళకు ఎన్ని కూలీ ఇవ్వాలో ఏమో. ఎక్కడున్నవే ఇంకా రాళ్ల కుప్పలు పెట్టుకొని ఎవరు లెక్కలు చేస్తున్నారు అయ్యా ఇప్పుడు? మరి ఎట్లా గుర్తుంటాయి అమ్మా, పలికే అది ఎంపబోయిన వాళ్ళు, పత్తి ఎరబోయిన వాళ్ళను, తోటలు ఎరబోయిన వాళ్ళు అందరిని కూలీలను శిలకలను ఒక గీతలే గుర్తులు పెట్టుకుంటారు. కాపీల మీద గీతలు గీసుకుంటారు. ఇట్లా గీతలు గీసుకున్నాడు ఎందుకే, ఇంకా ఎంతటి కాలంలోనే ఉన్నది అనే లోకం ఎందుకే గట్ల చేస్తున్నావు? సోమవారం నాడు సోమన్ను మల్లక్కచ్చా, బుధవారం నాడు బుడ్డ జనగలు తెంపేది అందుకు భూపన్ను ఇంకా నలుగురు అంటే మొత్తం ఆరుగురు అన్నట్టు. ఓ దినాలక్క ముసలోడా, ఇంకా అట్లా కష్టపడి గుర్తు పెట్టుకున్న కంటే ఎవరన్నా పదో పరకో చదివిన పిల్లగానికి చెప్తే లెక్కలు చేసి చెప్తాడు కదా. ఏంది పదో పరకో చదివిన పోరగాలని ఈ లెక్కలు చేయమని అడగాలి అంటే నా బొంద నేనే తవ్వుకోవాలా? పోర్ని దీంట్లో బొంద దొరుకునుడే ఉన్నదే. నా పెట్టుబడి అనే నాకు అత్త రాదు అని నేను దాన్ని ఆడతా అంటే నా పెట్టుబడి నా కూలిని లెక్కలు అన్ని అప్పచెప్పాలంటే వనుకో లెక్కలు మక్కలు రావడానికి. ఈగురు అని చెప్తా నీవే ఈగురం నాకు. ఏంది పద్దెనిమిది పిల్లగాళ్ళకు లెక్కలు రావా? పిచ్చి చెట్లు అడిగినది ఒకనా ఏంది అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? పిచ్చో గిచ్చో లేచింది కానీ నువ్వు నా లెక్కలలో ఏలు పెట్టకు నా జోలికి రా. విత్తనాలకు ఎంత అయినా యూరియా బత్తాలకు ఎంత అయినా కూలీలకు ఎంత అయినాయో నా లెక్కలు నేను చేసుకుంటాను. పూట చీరితే అచ్చరం లెక్క రానుడాట నా లెక్కలు చేసి పెడతాడాట వాడి కాట నేను చెప్పాలట. ఇగురం మచ్చకెల ఉన్నది కానీ ఇరుచలు ఉన్నాడు, ఇరుచలు పో నువ్వు నా జోలికి రా. అనుకోవే అన్ని నువ్వే అనుకోని సిక్కుల సిక్కుల లెక్కలు చేసుకొని సావు. నీ అవ్వ ఏందో లెక్కలు ముక్క కూడా రావట. అచ్చే
నీకు తప్పు చెప్పి నేనేం మూట కట్టుకొని పోతా. నిజమేనాట, 100 మందిలో 66 మందికి కూడా 35 మార్కులు దాటలేవాట లెక్కల సాధువుల. అన్ని లెక్క కట్టి లెక్కల సాధువుల ముచ్చట్ని ఎవరు చెప్పిండ్రా అయ్యా నీకు? మనూర్ సర్కార్ పడి పెద్ద సార్ చెప్పిండా? ఏ సాధువు మీద సర్వే చేసే పెద్ద సంగపోలు చెప్పిలాడ పిల్ల? పిల్లగాళ్ళు పేరుకే చదువుతాడట కానీ సర్కేం లేదట లోపట. ఇక గసంటోళ్లకు 4 లెక్కలు చెప్పు 4 లెక్కలు చేయి అని పోయి అప్ప చెప్పానా? అయితే వాళ్ళకి అప్ప చెప్పి నేను సిప్ప పట్టుకొని అడుక తిన్నాను. ఇక కోసాకరికి చెప్పిన ముచ్చట తెలిసిందానే నీకు? ఓ తాత, నిజంగానే మన పూర్వకాల చదువులు గట్లనే ఉన్నాయట. మరి అందుకే కదా ఇవ్వని లెక్కలు చేయమని కాపీ చేతిలో పెడతలేదు. పోతానంటే పోతానా, వస్తానంటే వస్తానా అన్నట్టే ఉన్నదట వాళ్ళ ఖాతా. నీ అవ్వ అందరు గట్లనే ఉన్నారానే? అయినా వాళ్ళు చదివే లెక్కలు పెద్ద పెద్దయే. నీ కూలి పెట్టుబడి లెక్కలు బాగా చేస్తారు. అరే లెక్కలు రాకపోవడేది పిల్ల, గివిల గింతియాలా గివిల కాంచర్ మన గింత అని ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పచ్చు. ఏం చదువులో ఏమో, సరే సరే కానీ అవన్నీ ఉడగొట్టుకొని రాయిక, నాయం పడతానా నువ్వు? ఇంకో బాబులా, ఒక ఊళ్ళే శిట్టి బాబు అనే షౌలినవాడు అని పిల్లగాడు ఉండేటోడు. వాళ్ళ అన్నయ్య కుమార్ బాబు పట్నంలో మంచిగా చదువుకొని ఊరికొస్తాడు. అదే ఊళ్ళో ప్రెసిడెంట్ అనే దొర ప్రజలను మోసం చేసి పీడిస్తూ తినేటోడులా. ఆ అన్యాయాన్ని ఎదిరించి ప్రజలను గోసబెట్టేటోళ్ళను ఆఖరికి షిట్టిబాబు చంపుతాడు. రంగస్థలం అనే సినిమాలో గిట్లా అన్యాయాన్ని ఎదిరించుడు చూపెట్టారు కదా. కానీ అదే సినిమాలో పనిచేసిన ఓ అక్కకు మాత్రం అన్యాయం చేసిరట నుల్లా. ఎవరు వాళ్ళు ఎందుకు చేసిర్రు అన్నది చూద్దామా? చూడుండ్రి. ఉద్దేమో మున్సిపుకి పెట్టేశానే, కన్నేమో కరుణానికి కొట్టేశానే. జిల్ 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 జిగెలు రాజా, నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా? జిల్ 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 జిగెలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా? అబ్బా అచ్చం సినిమాలో అన్నట్టే వాడుతున్నది కదా నల్లా, పాడినట్టే ఏంది? ఆ సినిమాలో జిగేలు రాని పాట వాడింది అక్కేనట. ఓర్ని సినిమాల పాట వాడి గింత సింపుల్ గా దుఃఖం పెట్టుకొని ఉన్నదేంది అని అనుకుంటున్నారా? పాడుడే అక్కవంతుల్లా, పారితోషకం పరపతి ఇంకొకల వంత అయిందట. విశాఖ జిల్లా అరకాపల్లి మండలం వెంకట లక్ష్మి అనే ఈ అక్క బుర్ర కథలు చెప్పే బువ్వేళ్ళ తీసుకుంటదట. ఆ కథల వీడియోలను ఇంటర్నెట్ లో పెట్టిండట నాగభూషణం అనేట. ఆయనే మధ్యవర్తిగా విశాఖపట్నం ఆయన తీసుకెళ్లారు నాగభూషణం గారు. ఆయన మరి పారితోషకం ఎంత ఇచ్చారన్నది ఏంటి నాకు తెలియదు. ఆయన అయితే నాకు ఏమి ఇవ్వలేదు. ఇన్నారుల్లా సినిమాల ప్రెసిడెంట్ శేషు నాయుడు జనాన్ని మోసం చేసినట్టే మాకు అన్యాయం చేసిర్రు అంటున్నది. మరి నడిమిట్లున్న నాగభూషణం న్యాయం చేయలేదో లేకపోతే పాట వాడించుకున్న దేవిశ్రీ ప్రసాద్ పారితోషకం ప్రసాదం ఇయ్యలేదో తెలియదు అంటున్నది. చూడురుల్లా, ఊరొకంది పేరొకంది అన్నట్టయింది కథ. సినిమా హిట్ అయి కోట్ల కోట్లు సంపాదించినా కూడా ఒక్క రూపాయి అక్క చేతికి రాకపోవడేందుకు కావచ్చు నుల్లా. షిట్టి బాబుకు చెప్పుకుందామంటే ఎక్కడున్నాడో ఏమో, ఇనవాడే అంత పెద్దగా చెప్దామంటే ఆ పెద్ద నోరు అక్కకు లేకపాయే. ఓ మైత్రి మూవీస్ కంపెనీ వాళ్ళు సినిమా సంబరాలు చేసుకున్నాడు కాదు, జిగేల్ పాట వాడిన లక్ష్మక్క జీవితాన్ని కూడా జిగేల్ అనిపించింది. కానీ ఇక శేషనాయుడు ప్రెసిడెంట్ లెక్క చెయ్యకుండా అయ్యా అని కోరుకుంటున్నారు ఈ ముచ్చటేరకైన పబ్లిక్. మాగ్డ్రిల్ అంటే ఎరికేనా అనుల మీకు? గదేనుల్లా, ఏడనన్నా ఇల్లు కాలిపోతుంటది, అప్పుడు ఎట్లా బయటపడాలి, ఎట్లా ప్రాణాలను కాపాడుకోవాలి అని ముందుగానే చెప్తారన్నట్టు. అంటే వీళ్ళే మంటలు పెట్టినట్టు పెట్టి పారిపో పారిపో అని అంటారు. అప్పుడు కొన్ని టెక్నిక్లు నేర్తారన్నట్టు. అది పురాగా బగ్గ తెలిసిన వాళ్ళే చేస్తారు, జాగ్రత్తలన్నీ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారు. అగో గట్లనే జయమైనరు గీడ కూడా, కానీ బంగారం అసొంటి బుజ్జి పానం తీసిర్రుల్లా. ఆ కనిపిస్తున్నాదుల్లా, ఇగో ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కోయంబత్తూర్ కాడున్న ఓ కాలేజీ. అయితే ఈ కాలేజీలా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు బంగ్లా మీదకి వెళ్ళి ఎట్లా కిందికి దునకాలే అని చెప్పేటందుకు ఇగో ఈ బుజ్జిని సజ్జ మీదకి ఎక్కిచ్చిర్రు. దునికి పిచ్చేటోడు మంచిగా తాడు పట్టుకొని నిల్చున్నాడు. కింద పక్క 10 మంది జాల పట్టుకొని నిలబడ్డారు. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఆ బుజ్జి ధైర్యం చేసి వీళ్ళు పట్టుకున్న కాడికి దునకాలన్నట్టు. అగో అగో చదువుకునే పిల్లాయే గజ్జనం అనుకుతున్నది. హరే ఆగురా నాయనా, ఓడుపు కుదరద్దా. హరే వాడు మంచుకున్నాడు కదా, ఓ పిల్లగా కొద్దిగా ఆగు అని అంటనే ఉన్నది. ఏ అట్లా భయపడకను కేసిండు. అయ్యో పిల్లగదనే, సదురుకోకుంటేనే నూకేసే వరకు కిందున్న సజ్జాకు తలకాయ పటేలం గుద్దుకున్నది. బొమ్మోతిగానే పడ్డది. తలకాయకు బగ్గ దెబ్బ తలిగే వరకు నరాలు చిట్లు పోయి దావఖానకు ఓక ముందే జీవించిందట ఆ బుజ్జి. కొన్నొద్దులు బతికి పెద్ద కావాల్సింది. ఇగో గిట్లా ఉత్త పుణ్యానికే పానం పోయే వరకు అక్కడ చదువుకునేటోళ్ళు వాళ్ళ అయ్యవ్వలు గొడగొడ ఏడుస్తున్నారు. కానీ వాడు ఎట్లెట్ల ట్రైనర్ అన్నట్టుల్లా, ఏదన్నా చెప్పాలంటే వాడు దునికి చెప్పాలి, లేకపోతే ఆ పిల్ల దునికే రాకనన్నా చూడాలి. కానీ నూకేస్తే తలకాయ వలిగి సచ్చేపాయే. అంటే
వాడే చే చేతులు చంపినట్టు ఆయన. నిజంగా ప్రమాదం జరిగినప్పుడు దునికితే కాలు రెక్కని నిరిగి బతుకు కావచ్చు, కానీ ఉత్తగా ప్రాక్టీస్ పేరుతోని పానాలే తీసిండు అని కేసు పెడితే అరెస్టు చేసిర్రట పోలీసు వాళ్ళు. కానీ ఓ పిల్లగాన్లు జర మీ కాలేజీ గిసోండి వేస్తే పైలంగుండు రీ.